ఫ్యామిలీ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, బికాజ్ ఐ నో మీరిద్దరు లవ్లో పడడం, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ రావడం, ఇవన్నీ నాకు తెలుసా వాతావరణం. మీ అందరూ ఫస్ట్ నుంచి మీ అంత ఫాలో ఫాలో అవుతుంటారు కదా, మా కళ్ళు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ లేదు మీరంతా, మా కళ్ళు ఎదురుగుండే అని జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత తను సడన్ గా స్టాప్ చేసి, అంతే మ్యారేజ్ అవడంతోనే ఇంకా లేదు, ఇంకా అప్పుడు అన్ని ఫినిష్ చేసేసుకుంది, ఫినిష్ చేసింది. నాకు గుర్తున్నాయి అవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాత అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా నడిచింది శ్రీకాంత్? వెరీ హ్యాపీగా, అంటే ఏమంత మీరు చూస్తూనే ఉన్నారుగా. అవును, ఇక పిల్లలు ఇక తర్వాత అలా హ్యాపీ లైఫ్ అలా హ్యాపీగా వెళ్తా ఉంది. అంటే నాకు ఫ్యామిలీ అసలు టెన్షన్ లేదు. అదే ఎప్పుడు తను ఏ రోజున కెరీర్ వదులుకున్నానని రిగ్రెట్ అయిన ఇంటర్వ్యూస్ రమ్మంటే నేను రానడదు ఇప్పుడు. ఇంటర్వ్యూ అడుగుతున్నారు మా నాకు మా చెప్పలేకపోతున్నారంటే మీరు చేసుకున్నాను చేద్దాము. ఇంకా తను ఇంకేంటంటే ఇంకా ఈ పిల్లలు ఈ పెంపకం అంటే అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా పెద్ద ఫుల్ టైం జాబ్ అది. అవును, 24 అవర్స్ మందే ఉంటుంది ఇక్కడ షూటింగ్ ఉన్న రోజు హ్యాపీ, షూటింగ్ లేకపోతే మనం 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 ఇక్కడ కూర్చొని టీవీలు చూస్తాం, అవి చూస్తాం, ఇది చూస్తాం, కబుర్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గొడవ. బట్ అది మాత్రం ఉండేది కదా ఇంట్లో, ఒక లేకపోతే అసలు నడవను కూడా నడవదు. ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి, కమాండ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పెళ్ళి అయ్యే వరకు వాళ్ళే చూసుకున్నారు, మొత్తం 3 పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే, అవును, చూసుకోవడం అంటే అంత ఈజీ కాదు అది. అవును, 3 లైఫ్లు, 3 పిల్లలు అంటే. అసలు నీ నీ పాప గురించి, పాప ఏమో ఇప్పుడు కెనడాలో చదువుతుంది, వ్యాంకోవర్లో, వ్యాంకోవర్ యూబీసీ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, ఓకే, దాంట్లో మార్కెటింగ్ ఇది చేస్తాను అన్నమాట. ఎంబీఏ, ఓకే, అక్కడ ఎంబీఏ వేరే అంటారు, ఎంబీఏ అంటారు, ఎంబీఏ అంటారు, ఈక్వలెంట్ అండర్ గ్రాడ్యుయేషన్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, అంతే, బీబీఎం లాగా, ఈబీఎం లాగా. అదే ఆ పాప ఇంకా అక్కడే సెటిల్ అయిపోతుందేమో కదా, అక్కడ ఇంట్రెస్ట్ లేదు సెటిల్ అవ్వాలని. బట్ 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ బాగా బాగా చదువుతుంది తను, ఓకే, ర్యాంక్ స్టూడెంట్, ఓకే, కంపారిటివ్లీ రోషన్ కన్నా తను బెటర్ స్టూడెంట్ అంటారు. ఎస్, రోషన్ కంటే బాగా చదువుద్ది, ఇద్దరు బాగా చదువుతారు, మూడో కూడా బాగా చదువుతాడు. ఓకే, రోషన్ అంటే మిడిల్, అంటే అటు బాగా చదవడం అంటలేదు, బాగా చదువుతాడు అంటలేదు. అదే తను సినిమా మెటీరియల్, 70s అట్ట సినిమా మెటీరియల్, స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికి, సేమ్ నాలాగా. ఓకే, నువ్వు క్రికెట్ ఇష్టం కదా? క్రికెట్ అన్ని గేమ్స్ ఆడేవాడు కాలేజ్లో. అవునా? కాలేజ్లో స్కూల్లో కానీ ఐఎమ్ ఛాంపియన్, చాలా డిస్కస్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, కబడ్డీ ఆడేవాడిని, బాల్ బ్యాడ్మింటన్ అని ఉండేది. కానీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత శ్రీకాంత్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ, ఏంటంటో కొన్ని ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయో ఆ న్యూస్లు మాకే షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ఈ మధ్యకాలం వచ్చింది కదా మా ఇద్దరికి డైవర్స్ అని, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 24 గంటలు మేము ఇండస్ట్రీలో తిరుగుతాం కదా. అవునవును, ఎక్కడి నుంచి వచ్చింది రా న్యూస్ అసలు? నేను అదే అన్నా, ఒకవేళ నిజంగా ఉంటే ఇంతమంది మనకు ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న ప్రభు కానీ మీరు కానీ, ఇప్పుడు వీళ్ళందరూ రెగ్యులర్గా ఉన్న వాళ్ళు అడిగితే చెప్పేస్తారు కదా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకే ఫోన్ చేసి అడుగుతారు కదా, మీరు ఏంటి ఇట్లా వచ్చింది నిజమా శ్రీకాంత్ అడుగుతాను, అప్పుడు ఫోన్ చేయించి అమ్మ ఏదో అంటున్నారు చూడని. ఇదే జరిగింది మొన్న. ఓకే, న్యూస్ మీ ఇద్దరం ఎక్కడికి, అక్కడికి వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం, అరుణాచలం వెళ్ళేటప్పుడు ఈ న్యూస్ ఇదైపోయింది. ఊహా, శ్రీకాంత్ మధ్య అడ్డుగోడలు, అంతే, ఏదేదో ఇంకా వాళ్ళ ఇష్టం, త్వరలోనే విడాకులు, వాళ్ళ అడ్డింగులు వాళ్ళవే, వాళ్ళే ఇంకా చేసి ఊర నాయన ఇదేంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రభుకి ఫోన్ చేసాం. ప్రభు ఏంటి ప్రభు, అవును ఏంటి మొత్తం వచ్చేస్తుందంటే నువ్వు ఖండించిన ఒక ఏదో రాసి పడేసి ఇద్దరు ఏది వీడియో కాల్ చేసి ఇద్దరు నవ్వుకుంటా, ఏమో ఇద్దరు పక్క పక్కన ఉన్నావా టెంపుల్కి వెళ్తున్నావా అని చెప్పుకోవాల్సి వచ్చామని అమ్మ. మళ్ళీ దానికి ఒకటి కేసులు పెట్టమన్నారు, మనకు అనవసరం కేసులు గీసులు అన్ని వేస్ట్ అయింది కదా, వస్తూ ఉంటాయి దాన్ని వాళ్ళే తెలుసుకుంటారు అయిపోయింది కదా. కాకపోతే ఏంటంటే మీరు పెళ్ళి అయిపోయి ఎన్నో సంవత్సరాలు ముగ్గురు పిల్లలు పెట్టి ఇంకేంటి సాధించేదా ముసలాళ్ళు అయిపోయే టైంలో, ఈ టైంలో ఏముంటాయి, ఇంకా బిగినింగ్లోనే లేవు మాకు, అదే ఇప్పుడే ఉంటాయి. పాపం తను మ్యారేజ్ అయింది, నువ్వు అందాక అన్నట్టుగా అప్పుడు సినిమాలు మేము ఫాలో అవుతున్నాం కదా, సినిమాలన్నీ వరుసగా కంప్లీట్ చేసుకుంటూ ఒకటి ఒకటి, అవునవును, తప్పని మ్యారేజ్ అయింది, షీ కాల్డ్ ఇట్ ఎ డే, ఇంకా నో సినిమాస్ నో ఫిల్మ్స్. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మాతో ఉంటారు, మేమే మొత్తం అంతా ఇక అమ్మ మా మా అమ్మ ఉంటుంది ఇప్పుడు, మా నాన్న లేదు కాబట్టి, అవును, మదరు వాళ్ళ మదరు ఫాదరు నేనే, మేమే అంత చక్కగా చూసుకోవడం, ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని పెద్ద పెద్ద దిక్కుగా పెద్ద దిక్కుగా వాళ్ళిద్దరు ఇప్పుడు. వెరీ నైస్, వెరీ నైస్. సో మీకు ఇలాంటి ఇలాంటి మధ్యలో జోల్ట్ న్యూస్లు మీకు కామెడీగా ఉంటాయేమో. కామెడీ ఒకటి, ఒకసారి అయితే నేను అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నా, ఇంట్లో చాలా కంగారు పడిపోయారు,
ఏంటి యాక్సిడెంట్ అయిపోయింది, శ్రీకాంత్కి చనిపోయాడు అది అని చెప్పేసి వచ్చేసింది. తప్పన చేసి కంగారు పడితే నా ఫోన్ ఏంటంటే సైలెంట్లో ఉంటుంది ఎప్పుడు, అది ఎత్తపోయేపడికి ఫుల్ కంగారు పడిపోయి వేరే వాళ్ళు ఫోన్ చేసి పడి అర్జెంట్ చేస్తాను అర్జెంట్ చేస్తానని చెప్పేసి ఈ టైప్లో కంగారు పడిపోయి చేశారు. ఈ అబ్బాయి ఎవడో చెప్పాడు మన శుభ్రకరణ ప్రశాంతం షూటింగ్ చేసుకుంటున్నాను, దాన్ని మళ్ళీ ఖండించాల్సిన అవసరం వచ్చింది. అట్లాదేలే ఇప్పుడు అలాగే సుబ్లక్స్ దగ్గర గారికి చాలా మంది చెప్పేశారు కాదు వాళ్ళే ఇచ్చేస్తారు విడాకులు మీరే. నేనేమనుకుంటానంటే పాజిటివ్ దిష్టి పోయింది లేడి అమ్మకు దిష్టి దిట్టే పోయింది ఏదో మధ్య మధ్యలో ఇటువంటి అదేలే అప్డేట్ లైవ్ లైట్లో ఉంటాం అంటే ఇప్పుడు నీలా నవ్వుకునే వ్యక్తి అయితే ఓకే. బాలు గారు నన్ను అడిగాడు అనమాట ఒకసారి, బాగా చను నేను ఏరా ఏంట్రా న్యూస్లు ఎవరు రాస్తారా న్యూస్లు అని నేను అంటే మనకు అలవాట్లేదు కదా కైండ్ ఆఫ్ జర్నలిజం ఎప్పుడు. ఇప్పుడు మొన్న అరవింద్ గారు అడుగుతున్నారు కదా, అరవింద్ గారు నన్ను అడుగుతున్నారు కదా ఏది అలా పాజిటివ్ గానే ఉంది జర్నలిజం వేరు మీది వేరు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు మా ఊళ్ళోళ్ళు కూడా వీడియో ఇది పెట్టేశారు యూట్యూబ్స్లో, యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశారు. వాళ్ళు ఇష్టం ఏం కాదు ఎవరు రాస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి ఏదో రాసుకుంటే పోతున్నారు. అంటే వాళ్ళు పెంచుకోవడానికి మిమ్మల్ని వాడుకోవడానికి మిమ్మల్ని వాడుకోవడం మీ పాపులారిటీ అంతే కదా. శ్రీకాంత్కి ఓకే విడాకులు అంటే అందరూ ఏంటి చూస్తారు కదా చూసారు అది భయంకరంగా వెళ్ళిపోయింది ఎక్కడికో మరి వాడికి డబ్బులు వస్తాయి. మొన్న అలాగే చిరంజీవి గారు వరుణ్ తేజ్ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తే అది ఎక్కడో చెయ్యి తగిలిందని దాని మీద రచ్చ రచ్చ అయిపోయింది యూట్యూబ్లో. అసలు మొన్న ఇట్లాగే కొన్ని కొన్ని వస్తాయంటే బయటికి వెళ్ళి ఏమైనా చేయాలన్నా గబుక్కుని ఏమైనా వెళ్ళిపోతా ఉంటుంది అది అది ఎక్కడి నుంచి లీక్ అవుతాయో తెలియదు కానీ ఎక్కడ పడతారు వాళ్ళు అందులో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు చాలా ఇదివరకు ఇట్లాగా ఫ్రీగా ఉందామన్నా ఎక్కడికన్నా మన ఇష్టం సరదాగా వెళ్దామన్నా కూడా కుదరదు. ఆ రిస్ట్రిక్షన్ ఫీల్ అవుతున్నావు నువ్వు? యా డెఫినెట్గా అంటే బయట అంటే నేను అనేది కొంచెం విగ్రసంగానే వెళ్తాను సరదాగా థియేటర్కి వెళ్ళిపోతా ఏమైనా షాపింగ్ అయితే కనుక షాపింగ్కి వెళ్ళిపోతాను నేను పట్టించుకో జనరల్గా వెళ్ళిపోతాను అదే జనరల్ సిటిజన్ లాగా వెళ్ళిపోతాను అంతే. అది పెద్ద నేను పెట్టుకున్నా ఎక్కువ అప్పుడు హైదరాబాద్ అనేది ఎక్కడికో మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోయింది ఎక్కడికో వరల్డ్ ఎవరు వచ్చి కూడా డిస్టర్బ్ ఎవరు చేయలేదు. ఎవరి కాళ్ళు చాలా డీసెంట్గానే ఉండే 10 మంది అంటే ఒక ఇద్దరు ముగ్గురు హోటల్ దిగుతారు అంతే, అంతకంటే ఏమి ఉండదు డిస్టర్బెన్స్ ఉండదు. అదే ఇన్ జనరల్గా ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి నీ సెకండ్ ఇన్నింగ్స్ నీ క్యారెక్టర్లు పెద్ద సినిమాలు పెద్ద ప్రాజెక్టులు పెద్ద డైరెక్టర్లు తెలుగు సినిమా డైమెన్షన్ కూడా మారిపోయింది. అవునవునవును నువ్వు అప్పుడు చేసినప్పుడు ఎలాగా చిన్న చిత్తక నిర్మాతలు కొత్త డైరెక్టర్ కార్పొరేట్ స్టైల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. ఈ డిఫరెన్స్ నీకు ఎలా అనిపిస్తుంది అది శ్రీకాంత్? అంటే మారింది అంతే ఇంకా మనం ఇప్పుడు ఇదివరకు క్యారవెన్స్ లేవు తర్వాత క్యారవెన్స్ వచ్చినాయి అలాగే ఇప్పుడు ఇదివరకు ఏమో ఫిల్మ్ రీల్ ఉండేది ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. ఎస్ ఇట్లా మార్పు అనేది డెవలప్మెంట్ అనేది 100% బెటరే కదా. ఇప్పుడు ఇదివరకు మనకి కలెక్షన్స్ వైజ్ లెక్కేసుకుంటే అప్పుడు తక్కువ ఉండే కదా, ఇప్పుడు ఇప్పుడు పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరిగినట్టే మనుషులది జీవితం లైఫ్ కూడా లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోయింది. అవునులే మార్పులు చాలా వచ్చేసినాయి అప్పటికిప్పటికి. మన జూబ్లీస్లో ఇప్పుడు ఇక్కడే చూసుకో ఇదేళ్ళు కట్టినప్పుడు అప్పుడు ఏమి లేవు ఈ పక్కన చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల వచ్చేసినాయి. ఇప్పుడు అంటే ఇవన్నీ కనిపించలేదు ఇవన్నీ కొత్తగా వచ్చాయి అన్నట్టుగా అనిపించింది నాకు. అవును అవును లోపలికి ఉండి అప్పుడు ఇది ఓపెన్గా కనిపించేది ఇల్లు. ఈ రోడ్డు ఎలా ఉండే సింగిల్ రోడ్డు మట్టి రోడ్లు మట్టి రోడ్లు అప్పట్లో. అవును మరి డెవలప్మెంట్ అట్లా వచ్చినట్టు సినిమా ఇండస్ట్రీ కూడా అలా మారుతా పెరుగుతా. ఈరోజు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ అనేది. ఒకప్పుడు హిందీ సినిమా ఉండేది హిందీనే పెద్ద అసలు హిందీ వాళ్ళు తోపులు తురుముఖాలు. మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది ఇంటర్నేషనల్ లెవెల్కి ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాయి అసలు. ఈరోజు ఇండియా అంతా మన తెలుగు మీద దట్ ఈస్ గ్రేట్ గ్రేట్. బాలీవుడ్ కూడా తెలుగు అనగానే ఇక్కడ నుంచి ఒక రైటర్ వెళ్ళినా ఒక డైరెక్టర్ వెళ్ళినా వాళ్ళకి ఇచ్చే వాల్యూస్. ఎందుకంటే నేను కర్ణాటక నేను మొన్న వెళ్ళి చేశాను కదా దేర్ మన తెలుగు వాళ్ళు అంటే ఎంత రెస్పెక్ట్ అంటే తెలుగు ఇండస్ట్రీ పీపుల్ అంటే అంత రెస్పెక్ట్. అవునా అంటే వీళ్ళు ఒక పెద్దోళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకి అంటే దే ఆర్ బిగ్ అండ్ ఫీలింగ్ వచ్చి బిగ్ అండ్ ఫీలింగ్ వాళ్ళందరికీ ఉంటుంది. అందుకని రెస్పెక్ట్ వాళ్ళు అలా ఇస్తారు అనమాట తెలుగు డైరెక్టర్కి కానీ హీరోస్కి కానీ ఆర్టిస్టులకు కానీ. ఎగ్జాక్ట్లీ వాళ్ళ రెస్పెక్ట్ విధానం అలా ఉంటుంది. మన అదృష్టం తెలుగు వాడిగా పుట్టినందుకు మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా ఒక రకంగా లక్ ఎగ్జాక్ట్ దేవుడు రాసిపెట్టింది అంతే.